ది వైన్ గ్రూప్ అని చెప్పనేసి చాలామంది మోసగాళ్ళు చాలా మోసాలు చేసి వాళ్ళంతా ఒక బ్యాచ్లో తయారయ్యి సైబర్ క్రైమ్కు పాల్పడి వీళ్ళు చేసే మోసాలు ఇంత అంత కాదు. వీళ్ళ టార్గెట్ ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 400 కోట్లు ఉండవచ్చునే నా అంచనా. కాకపోతే బయట ఇప్పటి వరకు వీళ్ళు చేసిండే సైబర్ క్రైమ్లో వీళ్ళు చేసిండే మోసం వచ్చేసి 200 ఇంకా 300 కోట్ల వరకు ఇప్పటికి టార్గెట్ రీచ్ అయి ఉండారు. ఇంకో 100 కోట్లు రీచ్ అవ్వడానికి వాళ్ళు వేసే ఎత్తులు ఇంత అంతా కూడా కాదు. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి మెసేజ్లు గ్రూప్ మెసేజ్లు ఇవి అవి చేయడము, వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడగానే తర్వాత ఇది కావాలి అది కావాలని చెప్పని, ఇది కొనాలి అది కొనాలని చెప్పనేసి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ముందంతా ఫస్ట్లో ఏదో వారం 10 రోజులంతా డబ్బులు వేసి ఉండారు, ఆ తర్వాత వచ్చేసి డబ్బులు విత్డ్రాల్ అనేది కావడం లేదు. ఇది వచ్చేసి ఒక మంచిర్యాల జిల్లా అనేదే కాదు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది జనాలు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు చాలామంది జనాలు మోసపోయి ఉన్నారు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏ ఒక్కరూ కూడా తక్కువలో తక్కువ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకు రాలేదు. ఇన్వెస్ట్మెంట్లో కనీసం 10% రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో కొత్తగా తెలిసిండే వాళ్ళు ఒకరోజు 2 రోజుల ముందర ఇన్వెస్ట్మెంట్ చేసిండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లో మాత్రం తక్కువలో తక్కువ ఒక్కొక్కరు వచ్చేసి 5 లక్షలు ఇంకా 6-7 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. వారిలో మా రూమ్మేట్ ఒక అతను ఒక 5-6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాడు. నాకు గ్రూప్ మెసేజ్లో గ్రూప్లో చెప్పేది వచ్చేసి తక్కువలో తక్కువ ఏ ఒక్కరు తక్కువ వేయలేదు ఉన్న ఇన్వెస్ట్మెంటు, ప్రతి ఒక్కరూ 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు చేసి ఉన్నారు ఇన్వెస్ట్మెంటు. లాస్ట్కు డబ్బులు చేతిలో లేని పక్షంలో వడ్డీకి తీసుకొచ్చి వేసిండే పక్షాలు టైం కూడా ఉంది. కాకపోతే వీళ్ళు విత్డ్రాలకు మాత్రం ఇది కొనండి అది కొనండి అని చెప్తున్నారు, కానీ మేము కొంటున్నాం మాకు డబ్బులు అయితే ఏ 1 రూపాయి రావట్లేదు అని చెప్పనేసి గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు.